మెదక్ జిల్లా నార్సింగి మండలానికి చెందిన వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాల నాయకులు హైదరాబాద్ తరలి వెళ్లారు. దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు ప్రత్యేక వాహనాల ద్వారా హైదరాబాద్ వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించడం ఎంతో అభినందనీయమన్నారు. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నార్సింగి మండల కేంద్రంలో మా నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ సంఘ యువజన సభ్యులు, సంఘ సభ్యులు అందరం కలిసి కూడా ఆ మహానీయుని జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. తదనంతరం జరుపుకోవడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తను రచించిన రాజ్యాంగం అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఆయన రాజ్యాంగాన్ని రూపొందించి ఆ రూపొందించిన రాజ్యాంగంలోని హక్కుల ద్వారానే ఇలా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా అంబేద్కర్ గారి ఆశయాలని మనము అందరము ఆయన స్ఫూర్తితోని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేశంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఆవిష్కరించారు. కాబట్టి ఆ యొక్క మహనీయుని విగ్రహావిష్కరణ కూడా మా మండల నాయకులు అందరం కలిసి కూడా ఈరోజు పోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఇంత పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు ఈరోజు నార్సింగి మండల కేంద్రం నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నాయకులు అందరం కలిసి మన దేశము ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలోనే గర్వించదగ్గటువంటి విగ్రహాన్ని ఆవిష్కరణ ప్రోగ్రాం ఉన్నది. కాబట్టి నార్సింగి మండల కేంద్రం నుంచి మా ప్రజాప్రతినిధులు అందరం కలిసి కూడా మేమందరము ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణ ప్రోగ్రాంకు బయలుదేరాము. ఒక అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను భారత రాజ్యాంగాన్ని రచించి మనకు ప్రపంచంలో ఒక పెద్ద రాజ్యాంగంని రచించినటువంటి గొప్ప వ్యక్తి. ప్రపంచంలో కూడా పెద్ద రాజ్యాంగం మనదే. అంతేకాకుండా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గాలను కానీ వర్ణాలను కానీ ప్రతి ఒక్కరికి సమాన సమాన అవకాశాలు, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి స్త్రీలకు కూడా సమాన అవకాశాలు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అట్లాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని మన దేశం, మన రాష్ట్రంలో, ఒక దేశంలో, మన రాష్ట్రంలోనే పెద్దగా 125 అడుగుల ఎత్తులో నిర్మించడం నిజంగా మనకు గర్వకారణంగా ఫీల్ అవుతూ మేమందరం కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.